విజయనగరం జిల్లా వ్యాపారం మండలం బొద్దం గ్రామంలో జాగృతి యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా డిఎస్పి అనిల్ కుమార్ మాట్లాడారు. జిల్లా మొత్తం 4000 కిలోమీటర్ల మేర యాత్ర జరిగిందని తెలిపారు. సుమారుగా 20000 మంది విద్యార్థులకు దిశ యాప్ గురించి వివరించామని చెప్పారు. స్టేట్ లో విజయనగరం జిల్లాలో మొదటిసారిగా యాత్ర జరిపామని వెల్లడించారు. దిశా జాగృతి యాత్ర మన రెస్పెక్టెడ్ ఎస్పీ మేడం శ్రీమతి దీపికా పాటిల్ అధ్యక్ష ఇవి గత ఈ నెల 21న దిశా జాగృతి యాత్ర స్టార్ట్ చేశారు. ఇది విజయనగరం జిల్లా మొత్తం 10 రోజులు అంటే 21 నుంచి 30 వరకు 10 రోజులు 450 కిలోమీటర్లు దాదాపు 22 మండలాలు తిరుగుతారు. సో దిశా జాగృతి యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మనకి ఇప్పుడు ఎలోప్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయో, గర్ల్ మిస్సింగ్స్ అవుతున్నాయో, ప్లస్ చైల్డ్ అబ్యూస్ ఎక్కువ అవుతుంది, ప్లస్ పోక్సో కేసెస్ ఏవైతే పెరుగుతున్నాయో వాటర్ బల్చ్ కంట్రోల్ చేయడానికి పిల్లలు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాంతో పాటు దిశ యాప్ ఒక ఉపయోగాలు వాటి వల్ల ఏం లాభాలని మనం తెలియజేయడానికి అని చెప్పేసి మనం సాగుతుంది. యాత్ర ఈరోజు 9వ రోజు చేరుకుంది. ఇక్కడ మనం బొద్దంకి వచ్చాం. ఇప్పటివరకు దాదాపు మనకి 400 కిలోమీటర్లు కంప్లీట్ అయింది యాత్ర. రేపుతో ముగుస్తుంది. అందరూ ఇంతవరకు మన దాదాపు 20000 మంది స్కూల్ పిల్లలకి మన జాగృతి చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ఇస్తూ అందరూ ఎవరైతే ఇది విన్నారో లేకపోతే పిల్లలు ఎవరంటో అదంతా పాటించాలని కోరుతున్నాం. ప్లస్ దిశ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఆపద కాలంలో ఆ దిశ యాప్ని యూజ్ చేసుకుంటే మనం తప్పకుండా పోలీసు వాళ్ళు వచ్చి మనం రక్షిస్తాం. సో ఇది మన స్టేట్లో ఫస్ట్ ఇనిషియేటివ్. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఇలాంటి యాత్ర మనకి సాగలేదు. సో ఫస్ట్ టైం ఒక 4 బైకులో 8 మంది విమెన్ పీసీలు ఈ యాత్ర మనకి కొనసాగిస్తున్నారు. అది రేపటితో ఇది కంప్లీట్ అవుతుంది. అంటారా